హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేయాలని చూపిస్తున్నానండి. మన ఆర్ట్ జాకెట్తో ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనం మధ్య భాగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా మన ఖర్చు భాగానికి గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్. ఎప్పుడు కూడా తాళ్ళు భాగం అయితే ఎక్స్ట్రా కాబట్టి తాళ్ళు భాగంతో తీసుకోకూడదు. ఇప్పుడు ఉక్సుల భాగంతో కొంచెం గ్యాప్ ఖర్చు భాగానికి ఉంచి మనం మార్క్ చేసుకోవాలి. ఎంతైతే పొడవు ఉందో అక్కడ వరకే తీసుకోవాలి. పొడవు ఎక్కువైనట్లయితే షేప్ మారిపోతుంది. ఈ విధంగా సన్నగానే తీసుకోవాలి మార్కింగ్ ఎప్పుడు కూడా. ఇప్పుడు షేప్ పట్టి దగ్గర డాట్ చూపిస్తున్నానండి. కిందది మనకు సన్నగా ఉండే వాళ్ళు అయితే మాత్రం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి కింద డాట్ని. లావు ఉండే వాళ్ళు మాత్రం వెడల్పు తగ్గించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి కొంచెం ఖర్చు భాగాన్ని గ్యాప్ ఉంచి మనకి ఖర్చు భాగం ఎక్కడి నుంచి అయితే స్టార్టింగ్ ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి లూజు ఇప్పుడు పొడవు భాగం ఎంత అయితే ఉందో చూసుకోవాలి. కింద నుంచి ఖర్చు భాగం దగ్గర నుంచి పైన ఎంత అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్య నుంచి మనకి మూడో డాట్ వస్తుంది. ఇది కూడా సన్నగానే వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు మధ్యలో అది డాట్. ఇప్పుడు షేప్ పట్టిని ఎలా జాయిన్ చేయాలని చూపిస్తున్నానండి. ముందుగా షేప్ పట్టి ఏ విధంగా కుట్టాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు మనకి వేరే కలర్ అయినట్లయితే పైన వేసుకోవాలి ఆ కలర్ని. ఇప్పుడు ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మన కింద డాట్ని ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కోన్ షేప్లో. ఈ విధంగా ఈ విధంగా షేప్ పడ్డ దగ్గర 2 times స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.